మన మధ్యలో రెవరెండ్ డాక్టర్ జి మోజెస్ అయ్య గారు, ప్లీజ్ కమ్. పాస్టర్ గారు కాబట్టి కెన్ ఎక్సీడ్ 5 మినిట్స్ బట్ నాట్ బియర్ 10 మినిట్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ. క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, కీర్తిశేషులు విశ్వనాథపురం జీవరత్నం గారి యొక్క జ్ఞాపకార్థ కోడెక్కు విచ్చేసి ఈ ప్రియ కుటుంబాన్ని ఆదరించున్న మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ముఖ్యంగా నా కుటుంబము నుండి, కెల్వరి బ్యాప్టిస్ట్ చర్చి హైదరాబాద్ వనస్థలిపు నుండి మా ప్రగాఢ సంతాపాన్ని తెలియచేస్తూ, ముఖ్యంగా ప్రియ సోదరి రత్నమ్మ గారికి, పిల్లలందరికీ, త్రియేక దేవుడు ఆదరణ కలుగు చేయాలని క్రీస్తు నామములో తెలియచేస్తున్నాను. చాలామందికి ఈ కుటుంబానికి మాకున్న సంబంధం కొందరికి తెలిసినా చాలామందికి తెలియదు. తొలి దినాలు, అది సరిగ్గా 1994 సంవత్సరం, చాలా ఈ కుటుంబం మేము చాలా సమీపంగా ఉన్నాం. C38లో ఉన్నాం. ఒక ఫ్యామిలీ ఉండేది. C132లో ఉన్నాం. కొన్ని ఫ్యామిలీస్ యాడ్ అయినాయి. C706కి వచ్చినప్పుడు మా కుటుంబాలు, సంఘము ఎదుగుతుంది. ఆ టైంలో జీవరత్నం గారు, రత్నమ్మ గారు, స్వర్ణలత, దయామణి, తర్వాత సునీత, తర్వాత మా డోరతి, రెండు అమ్మాయి డోరతి, తర్వాత జాన్సన్, బ్లెస్సి, మొత్తం 6 పిల్లలు. బ్యాప్టిస్ట్ చర్చి ఈ సేవ దగ్గర C706లు ఉండినప్పుడు కొందరు దుండగులు వచ్చి క్రిస్టియన్ మందిరం అని రాశారు. బ్యాప్టిస్ట్ చర్చి కొట్టేసి ఇంటి పెట్టి, అప్పుడు నేను ఒక్కడిని అక్కడ ఉన్న ఫ్యామిలీ, ఆ చుట్టుపక్కల ఎవరూ లేరు, క్రిస్టియన్స్ కూడా ఎక్కువ మంది లేరు బ్యాప్టిస్ట్ సంఘంలో. నేను బాగా I never forget ఆ రోజు సంగతి నేను ఎన్నడూ మరవను. నా ప్రియ సోదరి కీర్తిశేషులు జీవరత్నం గారు నన్ను, నా పిల్లలను 2 డేస్ వాళ్ళ ఇంట్లో పెట్టుకొని, మీ ఇంటి మీదకి ఎవరన్నా వచ్చి దుండగలు వచ్చి దాడి చేయొచ్చు, మా ఇంట్లో ఉండాలని చెప్పి షెల్టర్ ఇచ్చింది, ఆదరించింది. మా జీవితంలో మేము మరవలేం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడలారా, అధ్యక్షుల వారు డాక్టర్ స్వామినాథన్ గారు మరి నాకు ఈ అవకాశం ఇచ్చారు. ముందుగా వారికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. జస్ట్ ఫ్యూ మినిట్స్లో నేను ముగిస్తాను. ఓకే, రైట్. కాలం ఎప్పుడు కూడా మన కొరకు ఆగదు. కాల గమనాన్ని మనం గమనించుకుంటూ వెళ్ళాలి. కాలము ఒక్క క్షణములో పాతగిల్లిపోతుంది. నూతనత్వము ఆల్రెడీ 2021 న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అన్నాం, ఆ క్షణంలోనే అది పాతగిల్లిపోయింది. నూతన వస్త్రాన్ని కొన్నాం, మరుక్షణమే అది పాతగిల్లిపోతుంది. కాలం ఎప్పుడూ కూడా అలా ఉండదు. కానీ నిత్యత్వము వినూత్నంగా ఉంటుంది. నూతనం పాతగిల్లుతుంది, నిత్యత్వము వినూత్నంగా ఉంటుంది. అది క్రీస్తులోనే, క్రీస్తులోనే. లాంగ్ లైఫ్, 83 ఏళ్ళు నిండిన కురువృద్ధుడు. ఆ రోజుల్లో మేము ఎక్కడికి వెళ్ళాలన్నా 24 అవర్స్ కాదు, 26 అవర్స్ ఒకవేళ డే ఉండినా రయ్యంబగులు సేవ చేసినటువంటి వారం. ఎన్నడు ఎవరిని ఇంట్లో ఒట్టిగా కూర్చోబెట్టాలని క్రియేట్ చేసేవాడిని, వర్క్ని, సేవను. ఇది అందరికీ తెలిసిన సత్యం.
లేకపోతే ఒక్కలతో స్టార్ట్ చేసింది. మహా నగరంలో తూర్పున ఉన్న ఈ యొక్క ప్రాంతంలో ఈ రీతి ఉన్నదంటే ఇలాంటి మహనీయులు జీవరత్నం గారు, కీర్తిశేషులు యేసుదాస్ గారు, ఇంకా ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ది బ్యాప్టిస్ట్ చర్చి వనస్థలిపురం కీర్తిశేషులు గురువిందపల్లి లాక్స్లిన్ గారు, చాలామంది ఈ సేవలో వచ్చారు. కాబట్టి మానవుడు పుట్టింది గిట్టుటు కొరకే. ఈ లోకంలో శాశ్వతంగా ఏ మానవుడు ఉండకూడదు, ఉండడు కూడా. ప్రతివాడు వెళ్ళిపోవాల్సిందే, కానీ సాక్ష్యం మాత్రం సజీవంగా ఉంటుంది, చచ్చిపోదు. సాక్ష్యం చచ్చిపోదు, సాక్ష్యము క్రీస్తులో సాక్ష్యం ఎన్నటికీ చచ్చిపోదు. మానవుడు సాక్ష్యము క్రీస్తులో కానీ ఉంటే నిత్యత్వంలో ఉంటుంది. అదే ప్రభు కోరింది. నా పెన్ నేమ్ ప్రతి చోట సాక్షి, ప్రతి చోట క్రీస్తు సాక్షి. నా యొక్క ఆర్టికల్ క్రింద ఈ మాట ఉంటుంది. నన్ను ఎంతగానో ప్రోత్సహించిన వ్యక్తి జీవరత్నం గారు. చర్చికి నమూనా వేసింది నేను, బ్యాప్టిస్ట్ చర్చికి నమూనా. ఎప్పుడైనా వాడు పాస్టర్ గారు ఇంజనీర్ కావాల్సింది, ఇవన్నీ కూడా ప్లాన్ గీన్ అంతా కూడా ఆయన విజన్లో ఉన్నది, ఈ రీతిగా చేశాడనేది. మంచి వ్యక్తిగా మేము కొన్నేళ్ళు, చాలా ఏళ్ళు కలిసి మెలిసి ఉన్నాం, ఇది వాస్తవం. ప్రియమైన దేవుని బిడలారా, దేవుని సన్నిధికి ఆయన ఇక్కడ ఆయన కన్ను మూసి దేవుని సన్నిధిలో కన్ను తెరిచాడనటానికి ఎలాంటి సందేహం లేదు. ఈ కుటుంబం ఒక్కని జీతంతో ఆ రోజుల్లో ఇంత ఏడుందండి, పెన్షన్ ఎంత ఉంది అసలు జీతం? అమ్మా రత్నమ్మ గారు, ఆ రోజులు ఇంత ఉందా జీతం? ఆరుగురు పిల్లలు, కానీ జ్ఞానవంతురాలైన భార్యగా రత్నమ్మ గారుండి అందరినీ సెటైట్ చేసింది. ఈ సీక్రెట్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ ప్రేయర్ఫుల్ ఫ్యామిలీ. ఎవరు ఇంట్లో ఆ ప్రార్థన ఉండదో, ప్రతిరోజు ఉదయం ఖచ్చితంగా ప్రార్థన ఉండేది, సాయంత్రం పిల్లలందరూ కలిసి ప్రార్థన. ఈ వింటుడే నేను అనుకుంటున్నాను, ఏమ్మా అంతే కదా? ఎవ్రీ సాటర్డే కదా, ఎవ్రీడే. నేను చెప్పేది, నేను పొద్దున్నే అర్లీ మార్నింగ్ ఒకవేళ ఏదైనా పని ఉండిపోతే ప్రార్థనలోనే ఉంటారు, రాత్రికి నేను విజిట్ చేయడానికి పోతే ప్రార్థనలోనే ఉంటాను. సమ్టైమ్స్ నేను బ్లెస్సింగ్స్ ఇచ్చేవాడిని, బెనడిక్షన్ ఇచ్చేవాడిని. ప్రార్థన అయిపోయిన తర్వాత ప్రార్థన. ఆ కుటుంబం ఇంత వృద్ధి కావటానికి సీక్రెట్ ప్రేయర్. ప్రేయర్ చేంజెస్ థింగ్స్, ఎనీథింగ్, నీ లైఫ్ ని, నా లైఫ్ ని, ఇతరుల లైఫ్ ని మార్చగలిగింది. రత్నమ్మ గారు బైబిల్ చేతబట్టుకొని పిల్లల దగ్గర పెట్టుకొని దేవుని గుడికి వెళుతున్నప్పుడు ఆయన కూడా ముందుగా ఉండి సంఘానికి సాక్ష్యంగా జీవించినటువంటి వ్యక్తి అని చెప్పటానికి నేను సందేహించను. నేను అనుకుంటున్నా ఈరోజు ఎప్పుడో జాన్సన్ ఫోన్ చేశాడు, అంకుల్ డాడీ మెమోరియల్ అంటే ఎప్పుడు చనిపోయాడు? అడిగినాడు, నాకు తెలియదు, బట్ నాకు చాలా వేదన వేసింది. అయ్యో, అట్లీస్ట్ చూపన్నా, చివరి చూపన్నా. ఈ లోకంలో ఏం తీసుకొని రాలేదు, ఏం తీసుకొని పోలేదు కదా, ఈ లోకంలో ఏమి శత్రుత్వం? నేను అనుకున్నా, అఫ్కోర్స్ నాకు ఈరోజు చింతబ్రహ్మ గారు చనిపోతే ఎర్లీ మార్నింగ్ నాకు తెలిసింది, వెంటనే ఇమీడియట్గా వాళ్ళని పోయి దర్శించి ఆదరించడానికి దేవుడు నాకు కృప చూపించారు. ఆ చర్చికి డిజైన్ వేసిన ఆయన, ఆ చర్చిని మంచిగా ఇచ్చేసి తోడ్పడినటువంటి వ్యక్తి. ఆయన కూడా 83 ఇయర్స్ ఓల్డ్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, డెత్ ఈజ్ యూనివర్సల్. ప్రతి ఒక్కరికి కూడా అది, అందరికీ వచ్చేది మరణం. మరణం అనేది మహిమకరమైంది, మరణించకుండా ఉండటానికి దేవుడు చెప్పలేదు. యేసయ్య ఒక్కడే మరణాన్ని జయించినవాడు. అయితే ఈ లోకంలో ఈ మరణాన్ని వదిలినా పరలోకంలో నిత్యత్వంలో ఉంటాం. రాకడ సమయంలో ఎవరైతే క్రీస్తునందు మృతునందున మృతులు ఉంటారో మొదట వారు లేస్తారు, ఆ మీద సజీవమైన మనం లేస్తాం. మధ్యాకాశానికి వచ్చి దేవుని దూత బుర ఊదినప్పుడు విశ్వాసులందరూ కూడా, నీతిమంతులందరూ
నీతిమంతులందరూ అక్కడ మనం కలుసుకోగలుగుతాం. ఆ మీతడ సజీవులమైన మనకు కూడా క్రీస్తులో ఉంటే, సాక్షులుగా ఉంటే, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. అది సాక్ష్యం కాదు, చెప్పేది చేయాలి చేసేది చెప్పగలగాలి, అది సాక్ష్యం. ఆ మాట అంటే బాధ చాలామందికి, సత్యాన్ని సత్యంగా ఒప్పుకోలేరు. కొంచెం కరుకు కోతలాగా ఉంటుంది ఆ మాటలు, కొంచెం విప్లవాత్మకంగా ఉంటాయి ఈ మాటలు. వర్డ్ ఆఫ్ గాడ్ చెప్తుంది, దైవజనుడా సన్నద్ధుడై సత్కార్యం చేయము, తప్పును ఖండించమని అన్నాడు. అనేక పర్యాయం దీనదాసు నాతో ఉండి ఈ విషయాల్లో సహకరించాడు. నా ప్రియ సోదరి రత్నమ్మ గారు మంచి విశ్వాసి, జ్ఞానవంతురాలు, గుణవంతురాలు. బైబిల్ ఎన్నడూ కూడా ఆమె చేతుల్లో లేకుండా బయటకు పోదు ప్రార్థనకి. ఇంతమంది పిల్లలను, 5 ఆడపిల్లలు, 1 కుమారుణ్ణి వాళ్ళ కన్నీటితో పెంచారు వాళ్ళిద్దరూ. అయితే రత్నమ్మ గారి మాట ఒక్క మాట కూడా చదవదాటాడు జీవరత్నం గారు. అయ్యా ఇట్లా చేస్తుంటే ఓకే రైట్, ఎనీథింగ్, నేను విస్తరించి మాట్లాడటానికి స్పీకర్స్ ఉన్నారు, చెప్పగలను, కానీ హద్దులు దాటకూడదు. డిసిప్లిన్ డిసిప్లినే. మాకు ట్రిబ్యూట్స్ ఇచ్చారు మా కుటుంబం నుండి, కల్వరి బ్యాప్టిస్ట్ చర్చి నుండి, మా పిల్లల కుటుంబాల నుండి. ఎందుకంటే మా పిల్లలందరూ కూడా ఎరుగును, ఈ కుటుంబం మా కుటుంబానికి అంత సన్నిహితం ఉంది, సాన్నిహిత్యం ఉంది. పిల్లలందరూ కూడా తెలిపారు, డాడీ ఆంటీకి అక్కోళ్ళకి మా యొక్క ఆదరణ వాక్కులు ట్రిబ్యూట్ తెలియచేయాలని వాళ్ళు తెలియచేశారు. కనుక మా పిల్లల కుటుంబాల నుండి, మా నుండి, మేము రత్నమ్మ గారికి, పిల్లలందరికీ, వారి కుటుంబాలకి, అల్లుళ్ళకి, కొడుక్కి, కోడలకి, అలాగే బంధువులు, కడప నుంచి బంధువులు ఎంతోమంది వచ్చున్నారు ఇక్కడికి. నేను ఎరుగుదును చాలామందిని, కడప కూడా వెళ్ళి పెళ్లి చేసి, పెళ్లిలో మాట్లాడి, ఇవన్నీ చేసి వచ్చిన వాళ్ళం మేము. అందుకొరకు అయ్యగారు సీనియర్ మోస్ట్ అన్నారు, కానీ మోస్ట్ ఎట్లన్నా మేమైతే లీస్ట్గానే ఉన్నాం. ప్రార్థనలో గడుపుతున్నాం, ప్రభు సేవలో ముందుకి సాగుతున్నాం. మీ ప్రార్థనలు మా కొరకు కూడా చేయండి. దేవుడి కుటుంబాన్ని దీవించి గొప్పగా ఆదరించును గాక. ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అయ్యా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. లీస్ట్ విల్ బి ఆనర్డ్ బై గాడ్. థ్యాంక్ యూ సార్. అండ్ నౌ రెవరెండ్ డాక్టర్.